తీరొక్క పంటల సాగుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది జగిత్యాల జిల్లా ప్రత్యామ్నాయ పంటలకే కాదు అరుదైన పంటలు పండిస్తూ లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు స్థానిక రైతన్నలు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందుతూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఏ రైతైనా సాధారణంగా డిమాండ్ ఉన్న పంటలు పండిస్తాడు కూరగాయలు పండిస్తాడు కానీ ఆ రైతు మాత్రం విభిన్నంగా వినూతనంగా ఆలోచించాడు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోను పెద్దగా వాడని అవసరం లేని పంటను పండిస్తున్నాడు అలా పండించిన పంటను మంచి లాభాలకు ఇతర ప్రాంతాల్లో విక్రయించి లాభాలు పొంది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు మరి ఎవరా రైతు ఆయన పండించిన ఆ పంట ఏంటి ఒకసారి మెట్పల్లికి వెళ్దాం ఆ రైతుతో మాట్లాడదాం ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతన్నలు అడుగులు వేస్తున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మహిపాల్ అనే రైతు గతంలో వరి పసుపు మొక్కజొన్న సహా పలు రకాల పంటలు వేశాడు అయితే మరింత భిన్నంగా సాగు చేయాలనే ఉద్దేశంతో ఉద్యాన పంటల వైపు మళ్ళాడు అరుదైన మస్క్ మిలన్ ఫ్రూట్ సాగుపై దృష్టి సారించి సక్సెస్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఎక్కువగా సాగు చేసే మస్క్ మిలన్ సాగు మొదలుపెట్టి లాభాలు గడిస్తున్నాడు తెలంగాణ ప్రాంతంలో పెద్దగా డిమాండ్ లేని ఈ మస్క్ మిలన్ పంటను మహిపాల్ రెడ్డి ధైర్యంగా సాగు చేయటం మొదలుపెట్టాడు ఉత్తర భారతదేశంలో ఈ పంటకు అధిక డిమాండ్ ఉండడంతో నేరుగా అక్కడి వ్యాపారులకే విక్రయించటం మొదలుపెట్టాడు మస్క్ మిలన్ విత్తనాలను అనంతపురం నుంచి కొనుగోలు చేసి ప్రయోగాత్మకంగా ఎకరం పొలంలో మల్చింగ్ విధానంలో నాటాడు మూడు రోజుల్లో విత్తనాలు మొలకెత్తగా చీడపీడ ఆశించకుండా స్ప్రేలు చల్లుతూ సాగు విధానంలో మెలకువలు నేర్చుకున్నాడు తక్కువ పెట్టుబడి డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తూ దాదాపు 60 రోజుల్లోనే నాణ్యమైన పంట చేతికి వచ్చేలా సాగు చేస్తున్నాడు పెళ్లిళ్ల సీజన్లో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో మస్క్ మిలన్ అత్యధిక డిమాండ్ ఉన్న ఫ్రూట్ ఈ పంట చేతికి వచ్చే సమయంలో దానిని ట్రాన్స్పోర్ట్ చేయడంతో పాటు ప్యాకింగ్ కోసం అనంతపురం నుంచి అనుభవం ఉన్న కూలీలను తెప్పించుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఒక్కో బాక్స్ లో 5 వరకు పండ్లు పట్టనుండగా బాక్స్ ధర మార్కెట్ డిమాండ్ను బట్టి 300 నుంచి 400 వరకు పలుకుతుందని మహిపాల్ రెడ్డి చెబుతున్నాడు ఒక్కో లారీలో 2000 నుంచి 2500 పెట్టెలు పడతాయని నికర ఆదాయం 7 నుంచి 8 లక్షల వరకు వస్తుందని అంటున్నాడు అన్ని ఖర్చులు పోను 4 లక్షల రూపాయల వరకు మిగులుతాయని ధైర్యంగా చెబుతున్నాడు కిరదోష అని చెప్పి అంటే మస్క్ మిలన్ అని చెప్పి అంటారండి ఇది అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా సాగు చేస్తారు ఒక బాక్స్ వచ్చేసి 400 నుంచి 450 రూపాయలు పోతుందండి 5 కాయలది అట్లా ఓవరాల్ ఒక లారీకి వచ్చేసి 7 నుంచి 8 లక్షల నికార ఆదాయం ఉంటుంది మన ఖర్చులనే మనకు మినిమం ఒక 4 లక్షల నుంచి 3.5 నుంచి 4 లక్షలు మిగిలినా కానీ మనకు గిట్టుబాటు అవుతుందండి ఇప్పుడున్న ప్రత్యామ్నాయ పంటలలో తక్కువ 60 నుంచి 65 రోజుల క్రాప్ అండి ఇది మనకేం లేదండి ఇది పెద్ద కష్టం కాదు ఏం లేదు ఫస్ట్ రైతులు ఏదైనా కానీ ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించి ఇటువంటి సాగు చేయాలా ఇప్పుడు ఎందుకుంటారంటే ఇప్పుడు ఫార్మర్లు అంత పెట్టుబడి పెట్టి నేను చేసుకోగలుగుతానా అని చెప్పానా ఎప్పుడైతే ఆ దూరం నుంచి మీరు బయటపడతారో అప్పుడే మీరు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళుతేనే మీకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది యాసంగిలో 5 మస్క్ మిలన్ పండ్లు కలిగిన బాక్స్ ఖరీదు సుమారు 350 రూపాయల వరకు ఉండగా ప్రస్తుతం ఈ సీజన్లో 500 రూపాయల వరకు పలుకుతుందని మల్లారెడ్డి చెబుతున్నాడు గతేడాది ఎకరంలో సాగు చేసి మంచి లాభాలు ఆర్జించగా ప్రస్తుతం 3 ఎకరాల్లో మస్క్ మిలన్ సాగు చేపట్టాడు మల్లారెడ్డి సాగు విధానాన్ని చూసిన స్థానిక రైతులు కొంతమంది అతని బాటలో అడుగులు వేస్తున్నారు మస్క్ మిలన్ పంటను సాగు చేయటం మొదలు పెట్టారు ప్రత్యామ్నాయ పంటలకు ఇంతలా పెట్టుబడి పెట్టి రిస్క్ అవసరమా అని రైతులంతా లైట్ తీసుకుంటారని విభిన్నంగా సాగు చేస్తే లాభాలు గడిస్తామని ధైర్యంగా చెబుతున్నారు మిగిలిన రైతులు ఈ సంవత్సరం నేను నూతనంగా మస్క్ మిలన్ పంటను సాగు చేయడం జరిగింది ఇంతకుముందు మా తోటి స్నేహితుడు లాస్ట్ ఇయర్ పెట్టి మంచి లాభాలు వచ్చినాయి అని చెప్పి అనడం వల్ల నేను కూడా పెట్టడం జరిగింది ఢిల్లీలో శుభకార్యాలు ఎక్కువ ఉన్నప్పుడు మన కటింగ్ చేసి పంపించడం వల్ల ఆ టైంలో పంపిస్తే ఎక్కువ లాభాలు గడించవచ్చు నెక్స్ట్ సమ్మర్లో కూడా కొంచెం మనం సమ్మర్ ఎంతెంత పెరిగితే అంత లాభాలు దిగుబడి ఎక్కువనే పెరుగుతాయి ప్రత్యామ్నాయ పంటల సాగులో చింతల పంట రైతన్నలు ముందుంటున్నారు అదే గ్రామానికి చెందిన గంగాధర్ అనే రైతు తనకున్న భూమిలో చామంతి పూలను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు తెలుపు గులాబీ పసుపు ఇలా వెరైటీ రంగుల్లో చామంతి పూలను పండిస్తున్నాడు పెళ్లిళ్ల సీజన్తో పాటు పండుగలు పూజా కార్యక్రమాల సమయంలో మంచి డిమాండ్ ఉంటుందని చెబుతున్నాడు ఉన్న 5 ఎకరాలలో 1 ఎకరం ఉల్లి 1 ఎకరం పసుపు 1 ఎకరం దాకా పూలతోట మొక్కజొన్న కొంత ఇంకొక 10 గుంటలు కూరగాయలు ఇవి సాగు చేస్తున్నాను దీంట్లో మంచి లాభాలే ఉన్నాయి
ఇది చేయబట్టి నాకు 3 సంవత్సరాలు అవుతుంది నాతో పాటు ఇంకో 10 15 మంది రైతులు కూడా తయారైనరు చేస్తారు వాళ్ళు కూడా లాభాలు గడిస్తున్నారు వాణిజ్య పంటలే కాదు అరుదైన పంటలను సాగు చేస్తూ గ్రామానికి చెందిన చాలా మంది రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు స్థానికంగా మార్కెట్ లేని పంటలకు ధైర్యంగా పండించడంతో పాటు నిత్యం మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను కూడా పండిస్తున్నారు వరిని వదిలి ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తూ ఊహించని లాభాలను సొంతం చేసుకుంటున్నారు చూసారు కదా మెట్పల్లి రైతులు సాధించిన విజయం ఇక్కడి మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేని పంటను పండించి మంచి లాభాలు ఆర్జించారు అలాగే అటు చామంతి సాగుతో సైతం మంచి లాభాలు పొందారు ప్రస్తుతం వరికి ప్రత్యామ్నాయంగా ఎన్నో పంటలు ఉన్నాయి ఎన్నో లాభాలు గడించొచ్చని వీరంతా నిరూపిస్తున్నారు ఇది ఈ రైతుల విజయగాథ వీడియో జర్నలిస్ట్ మనోజ్ కుమార్తో సందీప్ రావు టీ న్యూస్ జగిత్యాల జిల్లా